వార్తలు సమర్పించిన వారు రాజశ్రీ షాపింగ్ మాల్స్. నమస్తే, వెల్కమ్ టు ఎల్ఆర్టీ న్యూస్. నేను ప్రసన్న. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు కోనరావుపేట రైతులు ఆదర్శం కావాలి. రైతు వేదిక ప్రారంభోత్సవంలో మంత్రి కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత కేసీఆర్ నాయకత్వంలోనే దేవాలయ అభివృద్ధి. కొమరెల్లి మల్లన్నను దర్శించుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఉపాధ్యాయులను మానసిక ఆందోళన గురి చేసిన దినపత్రికను దగ్ధం చేసిన ఉపాధ్యాయుల సంఘాలు. అనారోగ్యంతో బాధపడుతున్న రైతు సమన్వయ సమితి సభ్యులు బొద్దిరెడ్డి ధర్మారెడ్డిని పరామర్శించిన మంత్రి ఈటల రాజేందర్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు చదువుకోవాలని ఎమ్మెల్సీ రఘోత్తం రెడ్డి. జిల్లాలో ప్రారంభమైన ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు ఆనందం వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. రాష్ట్రంలో సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయని మంత్రి కె తారక రామారావు అన్నారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని గీతానగర్లో సకల వసతులతో పునరుద్ధరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్పొరేట్ స్థాయిలో స్కూల్ బిల్డింగ్ను నిర్మించడంతో రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. 3 కోట్లతో అభివృద్ధి చేసిన ఈ పాఠశాలలో 1000 మంది విద్యార్థులకు సరిపడేలా 33 గదులను నిర్మించామని, డైనింగ్ హాల్, వాలీబాల్, ఫుట్బాల్ కోర్టులు, సీసీ కెమెరాలు, అత్యాధునికమైన గ్రంథాలయం, మోడర్న్ టాయిలెట్స్, సురక్షిత త్రాగునీరు, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్ను ఏర్పాటు చేయగా పిల్లల కోసం ఎంత చేసినా తక్కువేనని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్, జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, మున్సిపల్ చైర్మన్ జిందాం కళ తదితరులు పాల్గొన్నారు. కోదాడ ఎమ్మెల్యే మరోసారి మానవత్వం చాటుకున్నారు. కోదాడ పట్టణంలోని 25వ వార్డులో ప్రజల కోసం ప్రగతి అనే కార్యక్రమంలో షేక్ సొందిబి అనే వృద్ధురాలు ఇటీవలే కురిసిన వర్షాలకు ఇల్లు కూలిపోయి అనేక ఇబ్బందులు పడుతూ రోడ్డు పక్కన జీవనాన్ని సాగిస్తున్న ఆమెను చూసి చలించిన కోదాడ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య మరోసారి మానవత్వం చాటుకుని తన సొంత ఖర్చులతో ఇల్లు కట్టిస్తామని అన్నారు. ఈ సందర్భంగా సొందిబి ఎమ్మెల్యేకి జీవితాంతం రుణపడి ఉంటామని అన్నారు. గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో జెడ్పీ నిధులతో ఓపెన్ జిమ్ను జెడ్పీటీసీ కొమ్మరిశెట్టి విజయ భూమి పూజ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఓపెన్ జిమ్ గోరింట్ల సముద్ర లింగాపూర్ గంభీరావుపేట కొత్తపల్లి రానున్న గ్రాంట్లో అన్ని గ్రామాలకు మంజూరు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కరుణ సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ కొమ్మిశెట్టి విజయలక్ష్మణ్, జెడ్పీ కో ఆప్షన్ సభ్యులు హైమత్, గ్రామ సర్పంచ్ సరూపారాజా, నరసింహారెడ్డి, దయాకర్ రావు, రాజారాం, నారాయణరావు, లింగం యాదవ్, రాజనర్సు, గౌస్ ఉదీస్ సలీం, నాగేష్, జోగు జగస్, రాజయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కొత్తపల్లిలో ఇక్కడ ఓపెన్ జిమ్ కోసం భూమి పూజ చేయడం జరిగింది. జిల్లా పరిషత్ నిధుల నుంచి ఒక మండల్లో 5 గ్రామాలు పెట్టి జిల్లా పరిషత్ నుంచి జెడ్పీటీసీ గారి నిధుల నుంచి పెట్టడం జరిగింది. మిగతా గ్రామాలకు కూడా వచ్చిన గ్రాంట్ని బట్టి అన్ని గ్రామాలలో జిమ్ ఏర్పాటు చేయడానికి అందరం సహకరిస్తామని కోరుకుంటున్నాను. కొత్తపల్లి గ్రామంలో ఓపెన్ జిమ్కు భూమి పూజ చేయడం జరిగింది. ఇది 5 మా జెడ్పీ నిధుల నుంచి పెట్టడం జరుగుతుంది.
పెట్టినాము. మిగతా గ్రామంలో కూడా వచ్చే నిధుల నుండి పెడతామని చెప్తున్నారు. ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నేతలు దాడి చేయడం సరికాదని ఎంపీపీ వంగా కరుణ సురేందర్ రెడ్డి, జెడ్పీటీసీ విజయలక్ష్మణ్, మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు వెంకటస్వామి, మండల టీఆర్ఎస్ నాయకులు ఖండించారు. గంభీరావుపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో నాయకులు మాట్లాడుతూ దాడులు చేస్తే ఎదురు దాడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ కోఆప్షన్ సభ్యులు హైమత్ గ్రామ సర్పంచ్ స్వరూప నరసింహారెడ్డి, రాజారాం నారాయణరావు, లింగయ్య యాదవ్, గౌస్ ఉద్దీస్ సలీం రామాంజనేయులు, సంజీవ్ జగన్ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు నగేష్ తదితరులు పాల్గొన్నారు. చల్లా ధర్మారెడ్డి గారిపై ఇంటిపై బీజేపీ వాళ్ళు, బీజేపీ గుండాలు దాడి చేయడాన్ని మా మండల టీఆర్ఎస్ పక్షాన మేము ఖండిస్తున్నాం. చేసినట్టయితే ఊకుండే పరిస్థితి లేదని చెప్పని, మేము కూడా ప్రతి దాంట్లో మేము దిగుతామని చెప్పని మీ బీజేపీ నాయకులకు మేము ఖబర్దారుగా అని చెప్తా ఉన్నాము. జై తెలంగాణ. నిన్నటి రోజు వరంగల్ చల్లా ధర్మారెడ్డి ఇంటిపై బీజేపీ నాయకులు దాడికి పాల్పడ్డందుకు మా మండల గంభీరాపేట మండల ప్రజాపక్షాన మేము ఖండిస్తున్నాము. ఇలాంటి దాడులు ఎంపీగా గెలిచారు దానికి మీకు సంబంధము లేని దాడులు చేయడము మీకు సమంజసము? అలాంటి దాడులకు పాల్పడితే మేము కూడా ప్రతి దాడి చేస్తామని హెచ్చరిస్తున్నాము. చల్లా ధర్మారెడ్డి ఇంటి పైన బీజేపీ నాయకులు దండించడం మంచిది కాదని మేము మా గంభీరపేట మండలం టీఆర్ఎస్ నాయకులను ఖండిస్తున్నాము. హుస్నాబాద్లో కరోనా లాక్డౌన్ అనంతరం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆ పైన తరగతులు ప్రభుత్వ సూచనల మేరకు తరగతి గదులను శుభ్రం చేయించి ఉపాధ్యాయులు, పాఠశాల కళాశాలలకు వస్తున్న విద్యార్థులకు, తల్లిదండ్రులకు గేటు వద్దే కరోనా థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రుల నుండి అంగీకార పత్రాలను స్వీకరించారు. తరగతి గదులలో విద్యార్థికి మధ్య 2 మీటర్ల దూరాన్ని కేటాయించి బెంచ్కు ఒకరిని మాత్రమే కూర్చోబెట్టి విద్యార్థుల చేతులను శానిటైజర్తో శుభ్రం చేయించి మాస్కులు ధరింపజేసి తరగతి గదులు నిర్వహించారు. ఇంతకుముందు ఏదైనా డౌట్లు ఉంటే కూడా సార్స్ క్లియర్ చేశారు. మళ్ళీ ఏమైనా డౌట్స్ ఉంటే అడుగుమని చెప్పారు. మళ్ళీ సిలబస్ కంటిన్యూ అవుతున్నారు. నేను జోషిని, ఐఎమ్ స్టడీ 9th క్లాస్, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ హుస్నాబాద్. మేము ఫిబ్రవరి 1st వచ్చిన ఈరోజు స్కూల్కి రావడం జరిగింది. గేట్ ముందు నుండి మేము 2 మీటర్స్ డిస్టెన్స్లో కూర్చోవాలి సార్ చెప్పాడు. ధృవీకరణ పత్రంపై పేరు సిగ్నేచర్ ఉంటేనే మనల్ని అలో చేస్తారు. ఉపాధ్యాయులు అలానే పిల్లలు కోవిడ్ రూల్స్ పాటిస్తూ పాఠశాలకు రావడం జరిగింది. వాళ్ళు రాగానే వాళ్ళకి ఖచ్చితంగా శానిటైజేషన్ చేస్తూ ఈ ప్రకారంగా మేము సిలబస్ కంప్లీట్ చేస్తూ మరి పరీక్షల వైపు పిల్లల్ని సమాయత్తం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాము. ఈ క్లాసులు ఈ విధంగా కొనసాగడం చాలా ఆనందంగా ఉంది. ఇంతవరకు మేము ఆన్లైన్ తరగతుల ద్వారా బోధన కొనసాగించాము. ఈ ఫిబ్రవరి 1, 2021 రోజు నుండి విద్యార్థులను కేవలం 9, 10 తరగతి విద్యార్థులకు మాత్రమే పాఠశాలకు అనుమతించడం జరిగింది. అది కూడా పూర్తి స్థాయి పర్యవేక్షణ చేస్తున్నాము. విద్యార్థులందరూ కూడా ఇప్పటి వరకు అయితే వాళ్ళు చాలా సేఫ్ జోన్లో ఉండి పాఠ్యాంశాలను వింటున్నారు. ఇవాళ పిల్లలు 9th 10th సంబంధించినటువంటి విద్యార్థులు మాత్రమే వాళ్ళ తల్లిదండ్రుల అనుమతి పత్రంతో హాజరు కావడం జరిగింది. వాళ్ళు కోవిడ్కి సంబంధించినటువంటి అటువంటి అరేంజ్ చేసిన దానిలో చాలా చక్కగా నిర్వహణ చేసి దూరం డిస్టెన్స్ని మెయింటైన్ చేస్తూ చాలా చక్కగా నిర్వహణ చేయడం కోసం అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ విద్యార్థులు చదువుకోవాలని ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డి అన్నారు. తంగళపల్లి మండలం జిల్లెల హైస్కూల్ను ఎమ్మెల్సీ సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టీచర్లు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాట్ల మధు, ప్యాక్స్ చైర్మన్ భాస్కర్ గౌడ్, రైతు సమన్వయ మండల అధ్యక్షుడు రాజురెడ్డి, మురళీధర్, ఉప సర్పంచ్ సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మెదడుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతున్న రైతు సమన్వయ సమితి సభ్యులు బొద్దిరెడ్డి ధర్మారెడ్డిని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ పరామర్శించారు. ఇలందకుంట మండల పరిధిలోని వంతడుపూలలో రైతు సమన్వయ సమితి సభ్యులు
బొద్దిరెడ్డి ధర్మారెడ్డి కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా మంత్రి ఈటల రాజేందర్, జడ్పీ చైర్మన్ కనుమల్ల విజయ గణపతి, ఎంపీపీ సరిగొమ్మల పావని వెంకటేష్ ఇతర ప్రజాప్రతినిధులు పరామర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేవాలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు నాయకత్వంలో అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కొమరెల్లి మల్లన్నను మంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పండితులు మంత్రిని పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కొమరెల్లి మల్లన్న దర్శనానికి వచ్చే లక్షలాది మంది భక్తులకు అన్ని వసతులు సౌకర్యాలను కల్పించడం జరుగుతుందని, దాసారం గుట్టపై భక్తుల కోసం వసతి గృహాల నిర్మాణం చేపడతామని అన్నారు. కొండపోచమ్మ ఆలయ అభివృద్ధికి ముఖ్యమంత్రి 10 కోట్ల రూపాయలు మంజూరు చేశామని, ఆలయ విస్తరణ భక్తులకు సౌకర్యాల కల్పనకు ఖర్చు చేయడం జరుగుతుందని అన్నారు. 100 ఎకరాల విస్తీర్ణంలో దశల వారీగా అభివృద్ధి పనులు చేపట్టాలని మంత్రి హరీష్ రావు అధికారులతో జరిగిన సమావేశంలో నిర్ణయం జరిగిందని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారి ఇక్కడ కళ్యాణానికి రావడం, ఆ రోజు కొన్ని అనౌన్స్మెంట్ జరిగిన తర్వాత గౌరవ మంత్రి వారు హరీష్ రావు గారు ఉంది, పార్కింగ్ ఫెసిలిటీ కూడా 2 ప్రాంతాల్లో చేయాలి, ఆ పార్కింగ్ కూడా 1 దగ్గర 4 ఎకరాలు 1 దగ్గర 3 ఎకరాలు ఇవ్వాలనేటువంటి కూడా నిర్ణయం జరిగింది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో దేవాలయాల పట్ల మాకు ఉన్నటువంటి కమిట్మెంట్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మీరు చూస్తారు. ఈరోజు భారతదేశం గర్వపడే విధంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని దగ్గర దగ్గర 800 కోట్ల మేరకు కార్యక్రమం జరుగుతుంది. పాఠశాలలు పునఃప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. రుద్రంగి మండలంలో దాదాపు 10 నెలల విరామం తర్వాత 9, 10 ఆపైన తరగతుల వారికి పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమయ్యాయి. మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలతో పాటు గ్రామంలోని ప్రైవేటు పాఠశాలలు తిరిగి ప్రారంభం అవ్వడంతో అన్ని రకాల మౌలిక సదుపాయాలు అనగా శానిటేషన్, బాత్రూంలో నీటి సదుపాయాలు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ విద్యార్థులకు ప్రత్యేక శానిటేషన్ రూమ్ ఏర్పాటు చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. స్కూల్కి వచ్చాము. వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు టీచర్స్. ఇక్కడ థర్మల్ స్క్రీనింగ్, నో మాస్క్ నో ఎంట్రీ, చాలా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీళ్ళు ఇంత సహకారంతో మేము కూడా సహకరించి సమయాన్ని సద్వినియోగం చేసుకొని చాలా చక్కగా చదువుకుంటాము. దాన్ని సద్వినియోగం చేసుకుంటాము. థ్యాంక్ యూ. అందరికీ శుభోదయం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. లాక్డౌన్ పీరియడ్లో మా పిల్లలు దాదాపుగా 10 నెలల విరామం తర్వాత ఈరోజు ప్రభుత్వ ఆదేశానుసారం అన్ని రకాల ఇన్స్ట్రక్షన్స్తో పిల్లలు రావడం జరిగింది. మా స్కూల్లో 10th క్లాస్ పిల్లలు మేము అందరి ఉపాధ్యాయుల సహకారంతో పిల్లల ఆరోగ్య దృష్ట్యా ప్రభుత్వ ఆదేశానుసారము అన్ని రకాల చర్యలు తీసుకొని పిల్లలకి 9th 10th పిల్లలకి మేము బోధన సక్రమంగా చేసేటట్లు మేము పిల్లలకి ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి పిల్ల మా ఉపాధ్యాయులందరూ కూడా తన వంతు కృషితో అందరూ కూడా ప్రయత్నం చేస్తున్నారు. వారికి పిల్లల తరఫున, విద్యార్థుల తరఫున, ఎస్ఎంసి తరఫున కూడా అభినందనలు చేస్తూ థ్యాంక్ యూ సార్. ఉపాధ్యాయ ఐక్య వేదిక సంఘాల ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులపై తప్పుడు కథనం ప్రచురించినందుకు పత్రికా దగ్ధం చేశారు. ముస్తాబాద్ మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ఉపాధ్యాయుల ఐక్య వేదిక ఉపాధ్యాయులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా హనుమంతరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులను మానసిక ఆందోళన గురి చేసే విధంగా, ఉపాధ్యాయుల పట్ల కించపరిచే విధంగా ప్రచురించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యాయులు ఈశ్వర రవీందర్ భూపతి, ఆనందం విఠల్ నాయక్, దేవయ్య సుధాకర్ మండల ఐక్య వేదిక ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రోజున నమస్తే తెలంగాణ పత్రికలో ఓన్లీ ప్రత్యేకంగా ఉపాధ్యాయుల మీద రాసినటువంటి తప్పుడు రాతలను వెంటనే విరమించుకోవాలని, అటు పత్రికను ఉపాధ్యాయులే ఈరోజు ప్రజల్లోకి తెలంగాణ ఉద్యమం ఎలాగా తీసుకుపోయారో అదేవిధంగా పత్రిక సర్కులేషన్ ఈరోజు ఉపాధ్యాయులు కించపరిచే విధంగా వ్యాసాన్ని వెంటనే విరమించుకోవాలి. దానికి క్షమాపణ చెప్పాల్సిందిగా మా ముస్తాబాద్ మండల పక్షాన, ఉపాధ్యాయ సంఘాల అన్ని సంఘాల పక్షాన మేము ఈ డిమాండ్ చేస్తా ఉన్నాం. నమస్తే తెలంగాణ పత్రికలో ఒక వ్యాసం వచ్చింది.
ఆ వ్యాసం అనేది ఉపాధ్యాయ ఉద్యోగుల మనోవేదనకు గురి చేసే విధంగా ఆ వ్యాసాన్ని ఎడిటర్ గారు రాయడం జరిగింది. మరి ఈనాడు ఉద్యోగులు అనేది నిత్యావసర వస్తువులు పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులకు అనేది పెట్టిన ఈనాడు తెలంగాణ తల్లి విగ్రహం ముందుగా ఈ నమస్తే తెలంగాణ పత్రికను దాఖలు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మండలంలో ఈ నమస్తే తెలంగాణ పత్రిక యొక్క సర్క్యులేషన్ అడ్డుకుంటామని ఈ సందర్భంగా మేము ఐక్య వేదిక సందర్భంగా మేము ప్రకటిస్తున్నాము. ముస్తాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులను బీసీ సంఘం ఆధ్వర్యంలో నూతన మార్కెట్ పాలక వర్గానికి ఘనంగా సన్మానించారు. ముస్తాబాద్ మండల బీసీ మండల అధ్యక్షుడు కదిరే స్వామి గౌడ్ నేతృత్వంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గ సభ్యులను శాలువాలతో ఘనంగా సన్మానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఈడుగురాళ్ళ సురేష్ గౌడ్, బీసీ మండల అధ్యక్షుడు స్వామి గౌడ్, మండల అధికార ప్రతినిధి జింక ఎల్లం, జిల్లా సంక్షేమ సంఘం యాదగిరి గౌడ్, జిల్లా ఉపాధ్యాయులు శీలం స్వామి, కంచం నరసింహులు, మండల బీసీ నాయకులు మనోహర్, శీలం సాయి, దూరగొల్ల బాలయ్య, మార్కెట్ కమిటీ సిబ్బంది నర్సీలు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. కొత్తగా ఏర్పడిన నూతనంగా ఏర్పడిన మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, డైరెక్టర్లందరికీ కోరుతూ ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ఇక ముందు కూడా అన్ని బీసీలకు ఏదైనా కానీ కార్యక్రమాలు చేస్తున్నాం. యువన సంఘం మండలి కమిటీ తరఫున నూతన పాలకవర్గం మార్కెట్ కమిటీ పాలకవర్గం సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. నాలుగు మార్కెట్ బీసీల కృషి కోసం ప్రభుత్వం కృషి చేయాలని నూతన పాలవర్గానికి తెలియజేస్తున్నాం. నూతనంగా ఎన్నికైనటువంటి చైర్మన్ గారికి, అలానే వైస్ చైర్మన్ గారికి, పాలకవర్గానికి అందరికి కూడా బీసీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈరోజు ఘనంగా సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. బీసీ సంఘం చురుగ్గా పాల్గొని అన్ని పార్టీలకు అతీతంగా, అన్ని కుల మతాలకు అతీతంగా కూడా అందరూ కూడా సన్మానించుకుంటూ ముందుకు పోతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. బీసీ యువజన సంఘం జిల్లా, అట్లాగే మండల నాయకులకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే బీసీలు అనే ధైర్యం మాకు కానీ అందరికీ ఉండాలి. ఏదన్నా సమస్యలు వచ్చినా కానీ ఇదే ఎట్లయితే సన్మానాలు చేసిండ్రో సమస్య పరిష్కార విషయంలో కూడా అలాగే ముందుండాలి బీసీ సంఘాలని నేను కోరుకుంటున్నాను. ఇల్లంతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బడి గంటలు మోగాయి. కోవిడ్ నిబంధనలతో ప్రారంభం కాగా తొలి రోజు 9వ-10వ తరగతులకు సంబంధించి 29 మంది విద్యార్థులు హాజరయ్యారు. మండల వైద్య శాఖ అధికారి బి బన్నాజీ మాట్లాడుతూ భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యార్థులకు యూనిఫామ్ ప్రజాప్రతినిధుల చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ కూనపోయిన భాగ్యలక్ష్మి, ఎంపీటీసీ ఒగ్గు నర్సయ్య యాదవ్, హైస్కూల్ హెచ్ఎం కందుకూరి దయానంద్, మాజీ ఉప సర్పంచ్ బాలరాజు, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ తిప్పారపు లావణ్య, వార్డు మెంబర్ అంతగిరి భాస్కర్, ఉపాధ్యాయులు వంటి నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ప్రారంభించుకోవడం ప్రభుత్వ సూచనల మేరకు దాదాపు కోవిడ్-19 కారణంగా 10.5 నెలలు పేరు తెచ్చిన దిశగా, ఈ గ్రామానికి కూడా పేరు తెచ్చిన దిశగా మీరందరూ కూడా 10th లో బాగా చదివి మరి మంచి మార్కులు తెచ్చుకొని మరి మీరు ఈ మీ తల్లిదండ్రులకు, స్కూల్కు, ఈ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాల్సిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ మన దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్ళన్నీ బంద్ ఉన్నాయి. మళ్ళీ పునః 10th క్లాస్ వాళ్ళు పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని కోరుకుంటూ వినియోగదారులకు నాణ్యమైన పెట్రోల్, డీజిల్ అందించాలని ఇల్లంతకుంట ఎంపీపీ ఉట్కూరు వెంకటరమణారెడ్డి అన్నారు. ఇల్లంతకుంట మండల కేంద్రంలోని హెచ్పీ పెట్రోలియం సంక్రాంతి పండుగ సందర్భంగా ఇల్లంతకుంట మండల ప్రజలతో పాటు పలు మండల వారు ఈ పెట్రోల్ పంపులో పెట్రోల్ కానీ డీజిల్ పోసుకున్న వినియోగదారులకు సంక్రాంతి బంపర్ డ్రా తీయడం జరిగింది. ఈ బంపర్ డ్రాలో 2-వీలర్ బీరువా డ్రెస్సింగ్ టేబుల్, ఇంకా పలు బహుమతులు విజేతలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సెస్ డైరెక్టర్ గుడిసె అయులయ్య, సర్పంచ్ భాగ్యలక్ష్మి బాలరాజు, ఎంపీటీసీ బీజేపీ మండల అధ్యక్షుడు బెద్రం తిరుపతి రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పసుల వెంకటి, ఎంపీటీసీ ఒగ్గు నరసయ్య, పెట్రోల్ పంప్ వారు శ్రీనివాస్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇది
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని శ్రీ మణికంఠ స్వామి ఫిల్లింగ్ స్టేషన్లో గత 45 రోజుల నుండి వీరు 100 రూపాయల పెట్రోల్ కానీ డీజిల్ కానీ పోయించుకున్న వారికి ఒక కూపన్ ఇస్తారు. ఆ కూపన్ను మరి డ్రాలో వేయడము అనేది ఒక బాక్స్ పెట్టి బాక్స్లో వేయడం జరిగింది. అలా వీరు ఒక ప్రతి సంవత్సరము ఇదే విధంగా లక్ష్మణ్ గారికి మొదటి ప్రైజ్ వచ్చినందుకు మరి కంపెనీ వారు మరి అదేవిధంగా శ్రీ మణికంఠ స్వామి ఫిల్లింగ్ స్టేషన్ నాయకుడైనటువంటి ఓనర్ అయినటువంటి మరి మన శ్రీరన్న గారు మరి వారికి చాలా సంతోషం వ్యక్తం చేసి మాకు 45 రోజులు సహకరించిన ఎవరైతే కన్జ్యూమర్లు ఉన్నారో వారందరికీ మరి ధన్యవాదాలు తెలియజేసుకున్నారు. మరి చందుర్తి మండలం ముడపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు వేదికను ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతును రాజు చేయాలనే ఉద్దేశంతో రైతుల సమస్యలు కూర్చొని పరిష్కరించుకునే విధంగా ప్రతిష్టాత్మకంగా రైతు వేదికను నిర్మించారని అన్నారు. ప్రతి రైతు వేదికలకు ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా రైతులు ప్రత్యామ్నాయ పంటల గురించి తెలుసుకునే విధంగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ లావణ్య రమేష్, జడ్పీటీసీ నాగం కుమార్, సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ నరదాసు లక్ష్మణరావు, మాజీ జడ్పీ చైర్మన్ తూల ఉమా, జడ్పీటీసీ నాగం కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాస్, మండల అధ్యక్షుడు మరాఠీ మల్లిక్, ప్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. మూడపల్లి గ్రామంలో కొనసాగుతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టోర్నమెంట్లో ముగిశాయి. కరీంనగర్ జిల్లా స్థాయి టోర్నమెంట్లో భాగంగా యునైటెడ్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీలలో ప్రథమ బహుమతిగా వేములవాడ పట్టణానికి చెందిన రాయల్ టీం విజయం సాధించింది. ద్వితీయ బహుమతిగా మూడపల్లి స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా క్రీడాకారులకు మూడపల్లి సర్పంచ్ వారికి దుస్తులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేములవాడ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఏనుగు మనోహర్ రెడ్డి, రుద్రంగి ఏఎంసీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, చందుర్తి సింగిల్ విండో చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మూడపల్లి సర్పంచ్ చిలుక అంజీబాబు, ఉప సర్పంచ్ పుల్కం రవి, నాయకులు బైరగోని రమేష్, అనిల్ రావు శ్రీనివాస్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా మన ఊర్లో అందరూ తనవంతు సాయం అందరూ చేశారు. అంజన్న గారు ఈరోజు డ్రెస్ కోడ్లు ఇచ్చారు. థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఈరోజు ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది, ఈవినింగ్ ప్రజెంటేషన్ ఉంటుంది. థ్యాంక్ యూ. చందుర్తి మండలంలో మూడపల్లి గ్రామంలో గత 15 రోజులుగా నిర్వహిస్తున్నటువంటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా మరి ఈరోజు మూడపల్లి సర్పంచ్ అంజిబాబు గారు, అలాగే రుద్రంగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు పొన్నాల శ్రీనివాసరావు గారు, మరియు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ క్రీడాకారులకు వారికి ఉత్తేజం తెలపడం కోసం నూతనంగా డ్రెస్ కోడ్ ఇచ్చినందుకు మరి క్రీడాకారుల తరఫున మా తరఫున కూడా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ, ఈరోజున ఫైనల్ మ్యాచ్ జరుగుతూ ఉంది కాబట్టి క్రీడాకారులు కూడా గెలుపు ఓటములను సమానంగా స్వీకరించి మరి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ క్రీడలు ముగిసే విధంగా ప్రతి ఒక్కరు కూడా అందరితో సహకరిస్తూ ముగింపు అయ్యి జరిగే విధంగా చూడాలని చెప్పి తెలియజేస్తూ మరొకసారి సర్పంచ్ అంజిబాబు గారికి అభినందనలు తెలియజేస్తాం. వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో పంటలు పండించి రైతులకు రెట్టింపు ఆదాయాన్ని తెచ్చే విధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని కోనరావుపేట మండలం ఆదర్శం కావాలని రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు.
కోనరావుపేట మండలంలో మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా రైతు వేదికను ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రైతులకు రెట్టింపు ఆదాయం తెచ్చే విధంగా ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. కోనరావుపేటలో ఈ మార్పు విజయవంతమైతే రాష్ట్రమంతటా అమలు చేస్తామన్నారు. మల్కపేట రిజర్వాయర్తో మెట్ట ప్రాంతం సస్యశ్యామలం కానుందన్నారు. సిరిసిల్ల తరహాలోనే వేములవాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని, నాకు రెండు కనుల లాంటివి అని అన్నారు. మిడ్మానేరు బాధితులకు మినీ డైరీ ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు, పాడి పరిశ్రమ యూనిట్లను అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్రం మొత్తంలో భూగర్భ జలాలు రానున్న సిరిసిల్ల జిల్లాల్లోనే 6 మీటర్లు పెరిగాయని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, టేస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణారాఘవారెడ్డి, ఎంపీపీ చంద్రయ్య గౌడ్, సర్పంచ్ పోకల సంతోష్, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ లక్ష్మారెడ్డి, డైరెక్టర్ దేవరకొండ తిరుపతి, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అటువైపు చూస్తే నాడు వారు ఆలోచించి తెలంగాణ సమస్యల్ని చాలా లోతుగా ఆలోచన చేసి పరిశీలించి పరిష్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.